అందరికీ నమస్కారం. నా పేరు పద్మ. నేను సిఆర్టి సోషల్ కేజీబీవి రాఘవాపూర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం పేరు నర్మదా బచావో ఆందోళన. విద్యార్థులకి ఒక ప్రశ్న. బహుళార్థ సాధక ఆనకట్టలు అనగానేమి? ఒకసారి చూద్దాం. బహుళార్థ సాధక ఆనకట్టలు అనగా బహుళ ప్రయోజనాల కోసం నిర్మించబడినటువంటి ఆనకట్టలను బహుళార్థ సాధక ఆనకట్టలని అంటారు. బహుళ ప్రయోజనాలు అనగా అనేక ప్రయోజనాలని అర్థం. ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్లయితే విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల, వరద నియంత్రణ మరియు చేపల పెంపకం. 1950 లో మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా వ్యవసాయ అభివృద్ధికై ప్రణాళికలను రూపొందించడం అనేది జరిగింది. అందులో భాగంగా ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది. అప్పుడు 1950 ఈ బహుళార్థ సాధక ఆనకట్టల నిర్మాణం చేపట్టడం అనేది జరిగింది. అందులో ఉదాహరణకు కొన్ని ఆనకట్టలు బాక్రానంగల్, హిరాకుడ్, నాగార్జున సాగర్. ఒకసారి పిక్చర్ రూపంలో చూద్దాం. బహుళార్థ సాధక ఆనకట్టలు. ఒకటి, బాక్రానంగల్ ఆనకట్ట. ఇది సింధు నది యొక్క ఉపనది అయినటువంటి సట్లైజ్ నదిపై హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ల సరిహద్దులో ఈ బాక్రానంగల్ ఆనకట్ట నిర్మించడం అనేది జరిగింది. మరియు నాగార్జున సాగర్ ఆనకట్ట, ఇది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల యొక్క ఉమ్మడి సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించడం అనేది జరిగింది. మరియు హిరాకుడ్ ఆనకట్ట, ఇది ఒడిస్సా రాష్ట్రంలోని మహానదిపై నిర్మించడం జరిగింది. ఇవి కొన్ని, ఇంకా చాలా బహుళార్థ సాధక ఆనకట్టల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఉదాహరణకు నేను వీటిని చూపించడం జరుగుతోంది మీకు. ఇంకా చూసుకున్నట్లయితే అసలు ఈ ఆనకట్టల వల్ల ఎందుకు ఆనకట్టల నిర్మాణాలు చేపడతారు, ఆనకట్టల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆనకట్టల వలన వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం, విద్యుత్తును ఉత్పత్తి చేయడం, వరదలను నియంత్రించడం, కరువులను నియంత్రించడం, పరిశ్రమలకు నీటి సరఫరా అందించడం, చేపల పెంపకాన్ని చేపట్టడం. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యాలు. మనకి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే, పంటలు సరిగా పండాలంటే, దిగుబడి అధికంగా రావాలి అంటే నీటిపారుదల సౌకర్యాలు అనేవి మెరుగ్గా ఉండాలి. అందుకై ఈ మధ్య కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక రకాల ఆనకట్టల నిర్మాణం చేపట్టడం అనేది జరిగింది. అందులో భాగంగా మనం మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, మిడ్మానేర్, కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనము ఆనకట్టలను మనం మన చుట్టుపక్కల ప్రాంతాలలో మనం గమనిస్తూ ఉన్నాము. వీటిలో నీటిని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసి కాలువల ద్వారా వ్యవసాయ రంగానికి అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆనకట్టల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. తద్వారా వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యాలు అనేవి మెరుగయ్యాయి. ఇలా నీటిపారుదల సౌకర్యాలు పెంపొందించడానికే ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. రెండవ విషయానికి వస్తే విద్యుత్ ఉత్పత్తి. వ్యవసాయ రంగానికైతేనేమి, పారిశ్రామిక రంగానికైతేనేమి, గృహ అవసరాలకైతేనేమి విద్యుత్ అనేది చాలా అవసరం. ఏ ఒక్కరోజు కూడా విద్యుత్ లేకుండా మనము ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. అందుకు విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఆనకట్టల నిర్మాణంలో భాగంగా ఈ విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి కూడా ఈ ఆనకట్టలు తోడ్పడతాయి. ఈ విధంగా విద్యుత్తును తయారు చేయడం అనేది జరుగుతోంది. ఒకసారి మీరు చిత్రాన్ని గమనించండి విద్యార్థులారా. మరియు వర్షాలు అధికంగా కురిసిన సప్పుడు ఏమవుతుంది, అధికంగా వరదలు అనేవి వస్తూ ఉంటాయి. నదులలో నీరు నిండిపోవడం, వరద నీరు ఎక్కువగా ఉధృతిగా వచ్చి నదులలో చెరువులలో నిండిపోయి చుట్టుపక్కల ప్రాంతాలను ముంపున గురి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ మధ్య కాలంలో మనం మొన్న హైదరాబాదులో ఏం జరిగిందో మనము చూసాము.
హైదరాబాద్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురై మూసీ నదిలో నీరు నిండిపోయి ముంపునకు గురైంది మనము గమనించాం. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనకట్టల నిర్మాణాలు చేపట్టి ఎక్కువ మొత్తంలో ఆనకట్టలు ఉన్నట్లయితే ఆ వరద నీరు వచ్చి ఆనకట్టలో నిల్వ ఉంటుంది. తద్వారా ఏ ప్రాంతాలు కూడా ముంపునకు గురి కాకుండా మనము రక్షించవచ్చు అన్న ఉద్దేశం కొద్దీ ఆనకట్ట నిర్మించడం అనేది జరిగింది. అదే కాకుండా కొన్ని సంవత్సరాలు వర్షాలు కురవవు, ఆ సంవత్సరంలో వ్యవసాయ రంగానికి సమస్య అనేది ఏర్పడుతోంది. నీటిపారుదల సౌకర్యాలు లేక ఇబ్బంది అనేది ఎదురవుతుంటుంది, పంటలు సరిగా పండవు. అలాంటి సందర్భంలో కూడా ఆనకట్టల్లో నిల్వ ఉన్న నీటిని కాలువల ద్వారా వ్యవసాయ రంగానికి మళ్లించి కరువులు కూడా రాకుండా మనము నియంత్రించవచ్చు. ఇంకొకటి చేపల పెంపకం. చేపల పెంపకాన్ని కూడా చేపట్టాలంటే ఆనకట్టలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆనకట్టల్లో చేపలను పెంచి మత్స్య పరిశ్రమను కూడా అభివృద్ధి చెందించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆనకట్టల నిర్మాణాలు చేపట్టడం వల్ల పొందేటువంటి ప్రయోజనాలు. మరి ఆనకట్టల నిర్మాణాలు చేపట్టడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతున్నాము, కానీ మరి ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నామా? ఎదుర్కొంటున్నాము. ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామో ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఆనకట్టల నిర్మాణాల వలన కొన్ని రకాల సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. ఎలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయో ఒక్కొక్కటి మనము వివరంగా చూద్దాం. సారవంతమైన వ్యవసాయ భూమిని కోల్పోతాం కదా. చూడండి పిల్లలు, ఇక్కడ పచ్చగా పంటలు పండుతున్నటువంటి ఈ భూమిని చూడండి. ఇది ఎంతో సారవంతమైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూభాగం. ఈ భూభాగంలో ఇలా ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఇలాంటి భూభాగాలను మనం కోల్పోతూ వస్తున్నాము. వ్యవసాయ యోగ్యమైన భూములను మనము కోల్పోతున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కొండ ప్రాంతాలు, కొండలకు చుట్టూ ఉన్నటువంటి చెట్లను నరికి అక్కడ ఆనకట్ట నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. మరియు అడవులను, అడవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆనకట్టలు చేపడుతూ ఉంటారు. ఆ తరుణంలో నీటిని నిల్వ చేసినప్పుడు అడవంతా కూడా ఈ విధంగా నీటిలో మునిగిపోతూ ఉంటుంది. మనము అక్కడ ఉన్నటువంటి అడవిని, ఆ చెట్లను, అవన్నీ కూడా నీట మునిగి మనము అడవిని కోల్పోవడం అనేది జరుగుతుంది. చెట్లను నరకడం, నీటిలో మునిగిపోవడం వలన అడవులను కోల్పోతున్నాము. ఇది కూడా మనకు పెద్ద సమస్య. అడవే నీటిలో మునిగిపోయినప్పుడు, చెట్లను నరికివేస్తున్నప్పుడు అడవులలో నివసించేటువంటి జంతువులు వాటి యొక్క ఆశ్రయాన్ని కోల్పోతున్నాయి. తద్వారా జంతువులు ఆశ్రయం లేకుండా పోతున్నాయి, చనిపోతున్నాయి. మనకు జంతుజాలం అనేది కరువు అవుతుంది రోజు రోజుకి. ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. ఎక్కడైతే ఆనకట్టల నిర్మాణం చేపడుతున్నారో ఆ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలు వారి యొక్క ఆశ్రయాన్ని కోల్పోతున్నారు. వారు నివసిస్తున్నటువంటి గ్రామాలు ముంపున గురవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను ఆ ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళమని చెప్పడం వల్ల వారు వారి సొంత గ్రామాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళి బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. అలా వాళ్ళు వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని, వాళ్ళ యొక్క గ్రామాన్ని కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. ఇది చాలా పెద్ద సమస్య. అదేవిధంగా పర్యావరణానికి, మనం చెట్లను నరికేస్తున్నటువంటి తరుణంలో భూమిపైన కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి వాతావరణం కలుషితం అవుతోంది. పర్యావరణానికి అనేక ఆటంకాలు, నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము ఆనకట్టల నిర్మాణాల వలన అనేక సమస్యలను మనము ఎదుర్కొంటున్నాం. అయితే విద్యార్థులు, మీరు ఒకసారి గమనించండి, మనము ఆనకట్టల నిర్మాణాల వల్ల ప్రయోజనాలను మాత్రమే తెలుసుకుంటూ ఉంటాము, కానీ తద్వారా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను ఎదుర్కొనేటువంటి ప్రజలకు గురించి, వాటి యొక్క వారి యొక్క సమస్యలను గురించి ఎవరు పరిగణలోకి తీసుకోవడం లేదు. వారి సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఆనకట్టల నిర్మాణాలను చేపట్టినట్లయితేనే వారికి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. మరి ఇలాంటి సమస్యనే మనకి నర్మదా నదీ తీర ప్రాంతంలో వచ్చింది. ఇక్కడ నర్మదా నదిపై ఒక ఆనకట్టల నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే నర్మదా నది ఎక్కడ ఉంది? మరి భారతదేశంలో మీరు ఇక్కడ గమనించండి, భారతదేశ పటంలో చూసుకున్నట్లయితే ఇది మధ్యప్రదేశ్లోని అమరకంటక్ వద్ద, వింధ్యా సాత్పూర పర్వతాలలోని అమరకంటక్ వద్ద పుట్టి పశ్చిమ దిక్కుకు ప్రవహించి అరేబియా మహాసముద్రంలో
కలుస్తోంది. ఈ నర్మదా నది పగులు లోయ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా లోయ ప్రాంతం. ఈ నర్మదా నది దగ్గర చూసుకుంటే నర్మదా నది పైన అనేక ఆనకట్టల నిర్మాణాలు చేపట్టడం అనేది జరిగింది. ఒకసారి మీకు ఇక్కడ వివరంగా చూపిస్తాను. ఇక్కడ బార్గి, తావా, నర్మదా సాగర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, సర్దార్ సరోవర్ ఈ ఆనకట్టలు నిర్మాణం అనేది జరుగుతుంది. అలాంటి ఆనకట్టలు కడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఆనకట్టల నిర్మాణాలను చేపట్టకూడదు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలు ఆనకట్టలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. ఈ వీరు చేసినటువంటి ఉద్యమమే నర్మదా బచావో ఆందోళన. ఆ నర్మదా తీర ప్రాంత ప్రజలు నర్మదా నదిలోకి దిగి వారి యొక్క నిరసనను తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో మీరు గమనించండి. ఈ ప్రజలందరికీ నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వారు మేధా పాటకర్ గారు. వీరు ఈ నర్మదా నదీ ప్రాంత ప్రజలందరికీ తోడుగా ఉండి నాయకురాలుగా ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ నర్మదా నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని జరగకుండా ఆపే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి వీరు. వీరు ఈ ప్రజలందరినీ ఏకం చేసి సభలు సమావేశాలను పెట్టి ప్రజలను చైతన్యపరిచి ఈ నర్మదా నదిపై ఆనకట్టలను నిర్మించకూడదని చెప్పి కొన్ని డిమాండ్లను పెట్టడం జరిగింది. కొన్ని డిమాండ్లతో వీళ్ళు ఆందోళన చేపట్టడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ డిమాండ్లు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి నష్టపరిహారం కావాలి అనే విషయాలపై వీళ్ళు కొన్ని డిమాండ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి మనం గమనిద్దాం. నర్మదా నదీ నిర్వాసితుల యొక్క డిమాండ్లు ఏంటి అనగా, వారు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అడవులను నరికివేస్తున్నారు ఆనకట్టల నిర్మాణంలో భాగంగా. సో ఆ ఆనకట్టల నిర్మాణంలో భాగంగా నరికివేస్తున్నటువంటి అడవికి బదులుగా మరొక చోట అడవిని పెంచాలి అనేది వారి యొక్క డిమాండ్. ఇంకా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు వారి యొక్క సొంత భూమిని కోల్పోవడం అనేది జరిగింది. మరి ఆ సొంత భూమిని కోల్పోయిన వాళ్లకు వాళ్ళ భూమికి బదులుగా మళ్ళీ తిరిగి భూమిని ఇవ్వాలి అని చెప్పి వారు డిమాండ్లో పెట్టడం జరిగింది. ఇంకొకటి, నిర్వాసితులైన ప్రజలందరూ వారి సొంత ఇండ్లను గ్రామాలను కోల్పోయి ఇతర ప్రాంతాల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తిరిగి పునరావాసం, మళ్ళీ ఇల్లును కట్టించడం, వసతిని కల్పించడం అనేది చేయాలని చెప్పి పునరావాసం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు ఎంతైతే భూములను కోల్పోతున్నారో ఆ భూమికి బదులుగా భూమి ఇవ్వడంతో పాటుగా ఆ వారు కోల్పోయిన భూమికి న్యాయమైనటువంటి విధంగా నష్టపరిహారం అంటే డబ్బు రూపంలో ఎంతైతే విలువ చేస్తుందో ఆ భూమి అంత నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి ఇలాంటి డిమాండ్లతో వారు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. వీరు చేస్తున్నటువంటి ఆందోళనని చూసినటువంటి ప్రపంచ బ్యాంకు, అయితే ఈ నర్మదా నదిపై ఆనకట్టలను నిర్మాణం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం అనేది జరిగింది. ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చింది ఆనకట్టల నిర్మాణానికి. అయితే ఈ నర్మదా నది తీర ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వడానికి నిరాకరించింది. ఆ క్రమంలో ఆనకట్టల నిర్మాణం ఆగిపోయింది. అయితే నర్మదా నది తీర ప్రాంత ప్రజలు వారి యొక్క ఉద్యమాన్ని విజయం సాధించలేకపోయారు. కానీ ఆనకట్టల నిర్మాణం జరగకుండా మాత్రం వారు ఆపగలిగారు. ఒకసారి గమనించినట్లయితే విద్యార్థులారా, అభివృద్ధి అనేది, ఆనకట్టల నిర్మాణం అనేది ఎవరి కోసం చేయాలి? అక్కడ బీడు భూములు ఏవి కూడా నాశనం కాకుండా, ఎవరికి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి సారవంతమైన భూములను కోల్పోకుండా, ఎలాంటి నష్టం ఎవరికి జరగకుండా, వారికి సరైన విధంగా నష్టపరిహారాన్ని చెల్లిస్తూ ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టినట్లయితే, వారికి సరైన విధంగా అన్ని రకాల నష్టపరిహారాలు చెల్లించాలి. అంటే ఇల్లు లేకపోతే ఇళ్ళని కట్టించడము, మరియు భూమిని కోల్పోయిన వాళ్ళకు భూమిని ఇప్పిస్తూ ఎప్పుడైతే ఆనకట్టల నిర్మాణం చేపడతారో అప్పుడు ఎవరికి ఎలాంటి ఆటంకం అనేది జరగదు. అయితే ఈ మధ్య కాలంలో నర్మదా నదిపై ఆనకట్టని ఈ మధ్య కాలంలో మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు పూర్తి చేయించి దానిని జాతికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఉద్యమాన్ని నర్మదా బచావో ఆందోళననే మూలవాసీల ఉద్యమమని,
మరియు గిరిజనుల ఉద్యమం అని ఇలా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే విద్యార్థులు, మీకు అర్థమైంది కదా. ఈ అంశంలోని మీకు కింది ప్రశ్నలకు మీరు సమాధానాలు రాయండి. బహుళార్థ సాధక ఆనకట్టలు అనగానేమి? పటంలో నర్మదా నదిపై నిర్మించిన ఆనకట్టలను గుర్తించండి. ఆనకట్టల వలన కలిగే ప్రయోజనాలు, సమస్యలను పేర్కొనండి. థ్యాంక్ యూ.